ఘటన రాష్ట్ర మానవ హక్కుల సంఘానికి చేరింది నిందితుడు రోహన్ బిడ్లపై చర్యలు తీసుకోవాలని బాధితురాలి కుటుంబ సభ్యులు మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు కులసంపూర పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు ఈ నెల ఎనిమిదవ తేదీన మైనర్ ఇంటిలో ఉండగా రోహన్ బిడ్ల అత్యాచారానికి పాల్పడ్డా నగ్నంగా ఉన్న ఫోటోలు బయట పెడతానని హెచ్చరించడంతో బాధితురాలు బయటకు చెప్పలేదన్నారు కడుపు నొప్పితో బాధపడటంతో ఆసుపత్రికి తీసుకువెళ్లగా అసలు విషయం బయటపడిందని కుటుంబ సభ్యులు చెప్పారు నిందితుడు రోహన్ బిడ్ల బీజేపీ ఎస్సీ మోర్చా నేత సతీష్ బిడ్ల కుమారుడు